विश्वकर्म जयंती पुरस्कृत अदे विधि नरेंद्र मोदी गार जन्मदिना पुरस्कृत इला नवंबर मन विश्वकर्म मित्र समक्ष में कामाख्यामवारी आलय में पूजल निर्वहित देश देश हित अलागे देश हित बलम भारत निर्माण कोसम कृषि प्रधान नरेंद्र मोदी गारी चक्ट आदित्य प्रसाद अदे ये देश में उश्वकर्म वेयस्स दृष्टि प्रधान नरेंद्र मोदी गारू पदमू वेल कोूपये मंजूर चेयर ఏదైతే 18 కులవృత్తుల వారికి చేయూతని ఇచ్చే విధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన పేరు పిఎం విశ్వకర్మ యోజన 13000 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ దేశములో విశ్వకర్మల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రపంచ దేశాల్లో అతి ప్రాచీన దేశమైనటువంటి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల ప్రామాణికంగా ఆ దేశ యొక్క చరిత్ర నాగరికత ఆధారపడి అటువంటి చరిత్ర నాగరికతను ఈ సమాజానికి అందించింది కొసాలి కమ్మరి కుమ్మరి వడ్రంగి శిల్పి ఈ ఐదు కులాల యొక్క ప్రతిభా బాటవాల వల్ల ప్రపంచంలో దాదాపుగా 4000 సంవత్సరాల క్రీస్తు పూర్వం ఈ సమాజం యొక్క అస్తిత్వాన్ని చూపించేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి కులంగా ఈ విశ్వకర్మకి చెందినటువంటి ఈ ఐదు కులాల యొక్క ప్రాముఖ్యత ఈ నాగరికత సంస్కృతి ఆధారంగా ఈ భారతదేశం విరాజిల్లిన విషయం మనందరికీ కూడా తెలిసింది అయితే ఎంత ప్రతిభ కలిగినటువంటి వారిని గతంలో ఏ ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి దాఖలాలు లేవు మే 1 విదేశీయులకు చెందినటువంటి కార్ల మార్చిని కార్మిక దినంగా జరుపుకుంటున్నటువంటి ఒక వలస సిద్ధాంతంతో ఉన్నటువంటి విధానాన్ని ఈనాడు పూర్తిగా పక్కన పెట్టి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారతదేశం యొక్క సాంస్కృతిక సాంప్రదాయాన్ని ప్రపంచ చరిత్ర పుటంలో నిలబెట్టినటువంటి విశ్వకర్మ జయంతిని సెప్టెంబర్ 17 కావడం ఆ రోజు ఇదే రోజున అదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం కూడా కావడం వల్ల ఈ రెండు కార్యక్రమాలు పురస్కరించుకుని వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అదే రకంగా ఈ కులస్థులకు సంబంధించినటువంటి చేతి వృత్తులు ఉన్నటువంటి
వారందరికీ కూడా చేయెత్తలేటువంటి పరిస్థితి, దీన్ని కొనసాగేటటువంటి పరిస్థితి కోసం ప్రభుత్వం అనేక రకాలైనటువంటి రూపకల్పన చేస్తుంది. ఈనాడు ఈ వృత్తులు చేసేవన్నీ కూడా కార్పొరేట్ రంగాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కార్పొరేట్ రంగాల్లోకి వెళ్ళడం వల్ల కంసాగు చేసేటువంటి వృత్తి జ్యువెలరీ షాప్ దగ్గర కుమ్మరి చేసేటటువంటి వృత్తి ప్లాస్టిక్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది, కమ్మరి చేసేటటువంటి వృత్తి హార్డ్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. అదే రకంగా వడ్రంగి చేసేటటువంటి వృత్తులన్నీ కూడా కార్పొరేట్ సెక్టర్కి వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళతో పోటీ పడేటటువంటి పరిస్థితి కనుక లేని కారణంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీనికి కౌశల్ యోజన, దీనికి ఎందులో నిష్ణాతమైనటువంటి శిక్షణ ఇచ్చి తద్వారికి కావలసినటువంటి ఆర్థిక చేయతలు ఇవ్వడం కోసం పెద్ద ఎత్తున 2000 కోట్ల సుమారు 12000 కోట్ల రూపాయలు ఈ ప్రధానమంత్రి ఈ కౌశల్య యోజన దీనికి సంబంధించినటువంటి విషయాన్ని విడుదల చేశారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ కింద ఉన్నటువంటి వర్గాలందరికీ కూడా చేతులు చేసే వర్గాలందరికీ కూడా అందజేస్తూ మన యొక్క ప్రాచీనలో మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మన యొక్క బలాబలాలు కూడా సమాజాన్ని తెలియపరుస్తూ ప్రపంచానికి సవాల్ విసిరేటటువంటి దిశగా ఈ కులాలన్నీ కూడా అభివృద్ధి చెంది ఆ రకంగా భారతదేశం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించేటటువంటి ఈ ప్రయత్నానికి ఈరోజు సెప్టెంబర్ 19వ తారీఖున విశ్వకర్మ జయంతి పురస్కారాన్ని భీమవరం పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం మరియు విశ్వబ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేయడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్మ గారు అలాగే నాగ సత్యనారాయణ గారు తదితర నాయకులందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు అలాగే స్వామివారి ఆశీస్సులు ఉపయోగపొంది ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారికి మా సంఘం తరఫున, మా విశ్వబ్రాహ్మణ యువత తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన విశ్వకర్మ జాతీయులందరినీ ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు 13000 కోట్ల రూపాయలని విడుదల చేస్తున్నారు. వేళ దానికి అర్హులైన వాళ్ళందరినీ కూడా ఆ పథకాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని పెంచుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పి ఆయన కోరుకున్నారు. అలాగే మన భీమవరం పట్టణంలో మన విశ్వకర్మలందరినీ కూడా మొన్న గ్యాదర్ చేసి మేము ఈ లోన్స్ కోసం ఈ పథకాన్ని ఎలా అమలు చేసుకోవాలని అవగాహన ఒకటి ఏర్పాటు చేసి మేము మీటింగ్ చేసుకున్నాం. అలాగే మమ్మల్ని మా సంఘమైన పెద్దల్ని ఎస్బీఐ బ్యాంకు వారు ముందుకొచ్చి మీ అందరికీ కూడా మేము రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోండి అంటే మేము ఈ వారం గత వారంలో నుంచి కూడా మన విశ్వకర్మలందరి దగ్గరికి కూడా తిరిగి వాళ్ళందరి దగ్గర నుంచి సేకరించి దాదాపు 250 దరఖాస్తుల్ని నిన్న మన బ్యాంకు వారికి అందజేయడం జరిగింది. ఇదే క్రమంలో ఇంకా కొంతమందిని దానికి అర్హులైన వాళ్ళందరినీ కూడా తీసుకొని మన బ్యాంకుల ద్వారా ఈ రుణాలు ఇప్పించే బాధ్యతను కూడా తీసుకుంటామని చెప్పి ఈ సభాముఖం మనం చేసుకుంటున్నాం. వర్మ గారి చేతుల మీదకి ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుని అలాగే మా గౌరవ అధ్యక్షులు వారి చేతుల మీదుగా విశ్వకర్మ పథకాన్ని ఆవిష్కరించుకుని ఎంతో వైభవంగా ప్రజలందరూ బాగుండాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా విశ్వకర్మలోకి యోజన పథకాన్ని నిర్మించి ఎంతోమంది చేతుదారులకి వారు అందరూ బాగుండాలనే సంకల్పంతో ప్రతి ఒక్క చేతి ఉద్దిదారునికి కూడా ఆ పథకాన్ని అందించే విధంగా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. వారికి వారి కమిటీ సభ్యులందరికీ కూడా మా విశ్వబ్రాహ్మణ యువజన సంఘం తరఫున వర్మగారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ